ఏపీలో రెండు వ్యవస్థల మధ్య ప్రచన్న యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరస్పరం లేఖాస్త్రాలు రువుకుంటున్నారు. ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణ వ్యవహారం ఒక రాజ్యాంగ వ్యవస్థకు, ప్రభుత్వంలో అత్యున్నత అధికారి రూపేణా మరో వ్యవస్థకు మధ్య నిప్పురు రాజేసింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మధ్య ముఖాముఖి యుద్ధం ముదురుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ పంపారు. అయితే ఏపీలో పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉందని, ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని సీఎస్ సమాధానం పంపారు. దీంతో ఎన్నికల కమిషనర్ మరో లేఖ సంధించారు. రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల కమిషనర్ ను ప్రశ్నించే అధికారం మీకు లేదంటూ సీఎస్ కు ఘాటు సమాధానం ఇచ్చారు. దీంతో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ప్రచన్న యుద్ధం ప్రారంభమైంది. తాజాగా వీడియో కాన్ఫరెన్స్ కు ప్రభుత్వం సహకరించకపోవడంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రద్దు చేసుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు మరోసారి అన్ని జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ కు సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే దీనిపై ఇంతవరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సమాధానం రాలేదు. ఇవాళ 10 గంటలకు కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుందా, కాన్ఫరెన్స్ కు ప్రభుత్వం సహకరిస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్లు హాజరు కాకపోతే ఎన్నికల కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ సమావేశాలకు హాజరు కాకపోతే కలెక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, అలాంటి అధికారాలు ఎన్నికల కమిషనర్ కు ఉంటాయా అనే అనుమానాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. అయితే సీఎస్ ఆదేశాల కోసం కలెక్టర్లు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. సీఎస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని సమాచారం అందితే కలెక్టర్లు హాజరయ్యేందుకు సిద్ధపడుతున్నారని కూడా సమాచారం. అయితే సీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ వద్దకు వెళ్లడం, ఫిర్యాదు చేయడం అయిపోయింది. అయినా ఆయన మాటను ప్రభుత్వం ఖాతరు చేస్తున్న వాతావరణం మాత్రం ఏర్పడలేదు. ఎన్నికలకు అనుకూల వాతావరణం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మేమే తెలియజేస్తామని సీఎస్ తెగేసి చెప్పేశారు. ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ మళ్లీ కోర్టుకు వెళతారా అనేది కీలకాంశంగా మారుతుంది. ఇదివరకటి కేసులకు ఈ కేసు భిన్నమైనది. అలాగే ప్రభుత్వం చెబుతున్న కారణాలు కోర్టు ఏకపక్షంగా తోసిపుచ్చదగినవి కూడా కాదు. అలాంటి నేపథ్యంలో కోర్టు ద్వారా ఎన్నికలు నిర్వహించగలడం అనేది భ్రమ. ఒకవేళ నిమ్మగడ్డ అలాంటి పిటిషన్ వేస్తే కోర్టులో అది ఎప్పటికీ తెలుస్తుందో కూడా అనుమానమే. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ నిర్ణయించారని తెలుస్తోంది. ప్రభుత్వం సహకరించకపోతే నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనే దానిపైన రాజ్యాంగ కోవిధులు అనేక విశ్లేషణలు తెరమీదకు తెస్తూ ఉన్నారు. కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తే కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల కోడ్ వస్తే ఇక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం చేతికి వచ్చినట్టేనని చేస్తున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ముఖాముఖి యుద్ధం ఎటు దారితీస్తుందనేది ఆసక్తిగా మారింది.